హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే మా మొక్కలకు కాసినటువంటి పూసినటువంటి పువ్వులు అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. కనకమరాలు అలాగే సెంట్ జాజులు కోసానన్నమాట, అవి చూపిద్దాము. అలాగే జున్నుని ప్రిపేర్ చేశాను, దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాము. అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో ఇల్లులు మొత్తం మూడ్ చేసేసుకున్నాను అనమాట, ఇల్లులు ఊడుస్తున్నాను. అలాగే పాత్రలు అవి కూడా తోమేసేసుకొని తర్వాత ఇల్లులు అయితే ఊడ్చేసుకున్నాను అనమాట. కనకమరాలు పువ్వులు అయితే చాలా పూస్తాయండి, ఇది సమ్మర్ కదా, చాలా ఎక్కువగా పూస్తాయి. మొత్తం నీట్గా సర్దేసేసుకున్నాను. తర్వాత ఆ జున్నుని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము. జున్నుకి బెల్లంను తీసుకొని దాన్ని మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇదైతే జున్ను పాలు అండి. జున్ను పాలను తీసేసుకొని తర్వాత బెల్లం పౌడర్, అలాగే నార్మల్ పాలు అన్నమాట. లీటర్ జున్ను పాలు అలా తీసుకున్నామంటే హాఫ్ లీటర్ వరకు నార్మల్ పాలు అనేది పోయాలి. అలాగే హాఫ్ లీటర్ తీసుకున్నట్లయితే పావు లీటర్ అలా నార్మల్ పాలు జున్ను పాలు మిక్స్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ బెల్లంలో జున్ను పాలు అలాగే నార్మల్ పాలు అనేది పోసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలాచీ అలాగే మిరియాల పొడిని వేసుకోవాలి. మిరియాలు అలాగే ఇలాచీని ఇక్కడ నేను దంచుకుంటున్నాను. దంచుకొని తర్వాత వేళ్ళతో ఈ విధంగా నలుపుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత ఒక ఇక్కడైతే నేను కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ను పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ వాటర్ పోసేసుకొని వాటరు హీట్ చేసుకోవాలన్నమాట. ముందుగా కరగపెట్టుకున్నటువంటి బెల్లం పాలు ఒకసారి ఫిల్టర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బెల్లంలో నలకలు అలా ఉంటాయి కదండి. సో ఫిల్టర్ చేసుకొని ముందుగా దంచుకున్నటువంటి మిరియాల పొడి, ఇలాచీ పొడిని కూడా వేసేసుకొని తర్వాత ఆ బౌల్ని ఎత్తి ఈ హీట్ వాటర్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే మనకి జున్ను అనేది గట్టిగా తయారవుతుంది. ఈ విధంగా చూడండి, బాయిల్ అవుతుంది కదండి జున్ను. గట్టిగా అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇక్కడైతే కనకంబర మొక్కలకు పూలు అనేది కోస్తున్నాను. చూడండి ఎంత బాగా ఎక్కువగా పూసాయో. సమ్మర్ సీజన్లో కనకంబరాలు చాలా బాగా పూస్తాయి. అది కాకుండా ఇది కొమ్మ పెడితే వచ్చే మొక్క అండి కనకంబరం, దానికి ఎక్కువగా పూలు అనేది పూస్తాయన్నమాట. చాలా ఎక్కువ పూస్తాయి నార్మల్ కనకంబరాల కంటే కూడా, కలర్ఫుల్గా కూడా ఉంటాయి. కాకపోతే ఒక 2 డేస్కి ఇవి వడిలిపోయినట్లు అయిపోతాయి. అదే నార్మల్ కనకంబరాలు అయితే ఇంకొక రోజు ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట. ఇక్కడైతే కనకంబరాలు మొత్తం కోసేసాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గుండు మల్లెపూలు కూడా కోసుకుందాము. ఇది గుండు మల్లె చెట్టు అండి. ఇది కూడా సమ్మర్లో మంచిగా పూసాయి, కానీ తక్కువగానే పూసాయి ఈ మొక్కకైతే. తర్వాత మల్లెపూలు కూడా కోసేసుకున్నాను. తర్వాత మరొక కనకంబర మొక్క అయితే ఉంది, దాని పువ్వులు కూడా కోసేసుకుంటున్నాను. ఇలా ఎక్కువగా పూలు పూసినప్పుడు మనం పిల్లలకి జడపట్టీలు అలా అల్లుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటాయి కనకంబరాలు అనేవి, చూసేందుకు చాలా మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడైతే నార్మల్ మల్లె తీగ మల్లె పువ్వులు ఉన్నాయండి, కొంచెంగా ఉన్నాయి, అవి కూడా కోసుకుంటున్నాను. ఎక్కువ అయితే లేవు, తీగ మల్లె మంచిగా రాలేదన్నమాట మొక్క, ఇప్పుడే పూతకి వస్తుంది. ఇవైతే కనకంబరాలు అలాగే మల్లెపూలు అయితే కోసేసుకున్నాం. ఇప్పుడైతే సెంట్ జాజులు అనేది చూద్దామండి. ఇది పైకి అల్లిచ్చాము. సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది కదండి. ఇవన్నీ సెంట్ జాజులు అన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్, ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి పెట్టుకుంటే. మళ్ళీ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి సెంట్ జాజులు అయితే. కానీ దీన్ని కోసేది కొంచెం కష్టం, కట్టేది కూడా కొంచెం లేట్ అవుద్ది అన్నమాట. కానీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం పువ్వులు అయితే ఇలానే కోసేసుకున్నానమాట. చూడండి ఇవి కనకంబరాలు, సెంట్ జాజులు, కొంచెంగా మల్లెపూలు అన్నమాట. మల్లెపూలు అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటాను, కొంచెం సెంట్ జాజులు కూడా. సెంట్ జాజులు కనకంబరాలు అయితే మాల అనేది కడతానన్నమాట. చాలా బాగుంటాయండి పిల్లలకి, ఇలా ఎక్కువ పూలు దొరికినప్పుడు మంచి మంచిగా జడపట్టీలు అల్లుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడైతే సెంట్ జాజులు అనేది కడుతున్నానమాట. మా అమ్మ అయితే చాలా మొక్కలు వేసిందండి, పువ్వులు మొక్కలు అలా చాలా బాగుంటాయి కదండి. ఇంటి చుట్టూ మనం మొక్కలు పెట్టుకున్నట్లయితే మంచిగా అనిపిస్తుంది, చూసేందుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పొద్దున్నే ఈవినింగ్ అలా మొక్కల దగ్గరికి వెళ్ళినట్లయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, నా ఫీలింగ్ అయితే అది. ఇక్కడ సెంట్ జాజుల పువ్వులు మొత్తం కట్టేస్తున్నాను అన్నమాట. ఆ బౌల్లో ఉన్నటువంటి పువ్వులు మొత్తం కడితే దండ అనేది ఇంత వచ్చిందనమాట.
తర్వాత కనకంబరాలు పువ్వులు కూడా కడుతున్నాను. చాలా లేట్ అవుతుందండి కనకంబరాలు కట్టడం కూడా, చాలా లేట్ అయిపోతుంది. కానీ కట్టుకొని పెట్టుకున్నట్లయితే చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట. కనకంబరం పువ్వులు మొత్తం ఇదే విధంగా అన్ని పువ్వులనైతే కట్టేసుకున్నాను. చూడండి మొత్తం పువ్వులను కట్టేసుకున్నాను. ఇంతేనండి ఈరోజుటి వీడియో. చాలా బాగున్నాయి కదండి పువ్వులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.